అవును జగన్ ఎప్పుడైనా ఇళ్ల స్థలాలు ఇస్తాకే రెడీగా ఉన్నాడు కదా జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తాక ఎప్పుడు రెడీగా ఉన్నా కానీ చంద్రబాబు దానికి అడ్డం పడుతున్నాడు కదా అడ్డం పడబట్టాక ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వలేకపోయాడు జగన్ గారు అది ఇప్పుడు ఇస్తాక కూడా రెడీ అయ్యాక జగన్ గారు దాంట్లో సందేహం లేదు కదా ఎవరు చంద్రబాబా చంద్రబాబు ముందు అడ్డం పడతాకే కదా ఏది మంచి పని చేయనివాడుగా చంద్రబాబు నాయుడు ఏదైనా మంచి పని చేపిస్తే ఈ రోజున చంద్రబాబు కూడా రాజశేఖర రెడ్డి పుట్టినట్టు మంచి కొడుకు సరైన కొడుకు పుట్టాడు చంద్రబాబు అట్టంటాడు కాబట్టి చంద్రబాబు చేసిన పాపాలను బట్టి చంద్రబాబుకి అట్టని కొడుకుని ఇచ్చాడు దేవుడు ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే ఇక్కడి నుంచి అయినా కొంచెం కొడుకు ఇంప్రూవ్ అవుతాడు ఈ ఇంప్రూవ్ అవ్వకుండా 12 లక్షలు కట్టా అంటున్నాడా చంద్రమండలంలో కట్టాడేమో ఎందుకంటే మరి చంద్రమండలంలో కడితే మనకు తెలియదు మన ఆంధ్రాలో కడితే మనకు తెలిసిద్ది కదా మరి నాకు తెలిసే చంద్రమండలంలో కట్టి ఉంటాడు ఎందుకంటే చంద్రబాబుకి మైండ్ పోయింది ప్లస్ అన్నిట్లో మన రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు ఇవన్నీ చుట్టుకునే చంద్రబాబు మైండ్ పనిచేయట్లా 12 లక్షల స్థలాలు కట్టే ఉంటాడు ఎందుకంటే మన చంద్రమండలంలో చంద్రబాబు రాకెట్ వేసాడు కదా ఆ రాకెట్లు వెళ్ళి ఉండలేము మనం ఏదే ఆ 12 లక్షల ఇళ్ల స్థలాల్లో జగన్ గారు ఎప్పుడు రెడీ చేసి అన్ని రెడీ చేసి ఉన్నారు కదమ్మా ఇందులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దాం పాపం వాళ్ళు ఒక కూడు ఇల్లు గూడు ఉంటుందని చెప్పి అనుకుంటుంటే చంద్రబాబుని అడ్డు పడుతున్నాడుగా ఇప్పుడు లోకేష్ పరిస్థితి చెప్పన నీళ్లు లేని బావికి గిలకలు ఎక్కువ అంట పొడిచే ఎద్దుకు పనిచేయదు కాదు కొడుకు చంద్రబాబు కొడుకు పని అది అవునా కదా 12 లక్షల ఇల్లు ఎక్కడ కట్టాడు చంద్రమండలో కట్టుంటాడు అయినా మనకి ఈ రాష్ట్రానికి చంద్రబాబు అసలు అనవసరం ప్రతి దానికి అడ్డం పడుతున్నాడు ప్రతి వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడు ఏది చేద్దామన్నా కానీ ప్రతి దాంట్లో చంద్రబాబు హస్తం ప్రతి దాంట్లో ఉంది అది ఆయన వచ్చేది చంద్రబాబు నాయుడు గారి తాలూ కానీ ఏంటి ప్రతి దాంట్లో చంద్రబాబు ప్రతి వాళ్ళని మేనేజ్ చేస్తూనే ఉన్నాడు ఏది పెట్టు చంద్రబాబు మేనేజ్ చేయడమే తప్ప నీతిగా నిజాయితీగా ఏ పని చేయలే చంద్రబాబు నాయుడు 12 లక్షల స్థలాలు కట్టాడు ఎక్కడ చంద్రమండలం కట్టి ఉంటాడు ఎక్కడైతే కట్టలే మరి నాకు తెలిసేది 12 లక్షలు ఇల్లు మరి అక్కడ కట్టాడు నాకైతే తెలియదు మరి స్థానికులు అండి మా గవర్నమెంట్తో సంబంధం లేదమ్మా ఎందుకంటే నిమ్మగడ్డ చంద్రబాబు చెప్తేనే పెట్టేస్తాం మా ఇది మాకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఇప్పుడు నేనే ముఖ్యమంత్రిని ఫీల్ అవుతున్నాడు కదా మాదేముంది మా ప్రభుత్వం ఇంకేం సంబంధమే లేదు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ప్రసాద్ చెప్తే పెట్టేసుకోవడం వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఓట్లు వేసుకుంటారు ఎందుకంటే మాకు ఇప్పుడు కరోనా ఉంది కదా మరి కరోనా ఉందనేగా మరి ఆపేసింది ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకిను నిమ్మగడ్డకి వచ్చేసి ఎలక్షన్ పెట్టేయమంటే ఎలా పెడతారు అది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం సంబంధించినది దాన్ని బట్టి ఎలక్షన్ పెట్టుకుంటారు ప్రజలకు అనుకూలంగా ఉన్నప్పుడే పెడతారు ఎలక్షన్లు అంటే నిమ్మగడ్డకను చంద్రబాబుకి అవసరం వచ్చినప్పుడు ఎలక్షన్ పెట్టేలా మీరే చెప్పండి మరి మరి నాకైతే తెలియదు నాకు తెలిసిన అయితే అదే మరి ఆ గవర్నమెంట్ అందరూ కూర్చొని సంబంధించినది ఎలక్షన్ పెడతారు నిమ్మగడ్డకి ఎప్పుడు వచ్చే అవకాశం వస్తే అప్పుడు ఎలక్షన్ పెట్టేయమంటే ఎలాగమ్మా తప్పు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు వద్దు పనికిరావు అని నువ్వు దొంగ అబద్ధాలు బాగా అబద్ధాలు చెప్తావు అనే నేను పక్కన పెట్టింది జగన్ గారిని మంచి చేస్తాడని చెప్పి ఎన్నుకున్నాడు మంచిగా చేస్తున్నాడు కదా చెడు ఏం చేయట్లేదుగా మీరే చెప్పండి చెడు చేస్తున్నాడా ఇప్పుడు జగన్ గారు ఏం చేసినా వెళ్ళి అక్కడ వేస్తున్నారు ప్రతి మంచి పని ఆపేస్తున్నారు ప్రతి మంచి పని వెళ్ళటం దాన్ని ఆపేయటం ప్రతి పని మంచి పని చేస్తుంటే వెళ్ళటం ఆపేయటం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు తప్పే కదా ఏ మంచి ఆయన మంచి ఏటాకే చూస్తున్నాడు ఆ ప్రతి పని మంచి అడ్డం పడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు ఇది జనాలు తెలిసిపోతుంది కదా ప్రతి పనికి అడ్డం పడుతున్నాడుగా ఎక్కడన్నా ఏ మంచి పని అన్న చేస్తుంటే ఆ పనికి అడ్డం వెళ్ళటం ఏ పని చేస్తాను ఆ పనికి అడ్డం వెళ్ళిపోవటం జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా ఏంటి చంద్రబాబు నాయుడు ఎట్ట తయారాడు మామూలుగానే మంచోడు కాదు ఇప్పుడు ఇంకా దరిద్రం తయారు అనుకుంటున్నారు ప్రజలు లోకేష్ బాగా లీడ్ చేస్తాడు ఎందుకంటే ఇంక చంద్రబాబు నాయుడు తర్వాత పాపం ఆయనే ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు ఇప్పుడు కానీ తెలుసుకుంటే పాపం కొడుకు కొంచెం ఇప్పుడు కానీ పొడుసులోకి వస్తాడు చంద్రబాబు చేసిన పాపాలను బట్టేగా ఎందుకు పనికి కొడుకునిచ్చాడు దేవుడు మనం చేసిన పాపాలను బట్టి పిల్లలు ఉంటారు నిజమే కదా చంద్రబాబు తర్వాత పార్టీ నడిపే వ్యక్తి అనేవాడు ఇక లోకేశే అందులో సందేహం లేదు 100% చేస్తాడు 100కి 100% పోలవరం పూర్తి చేస్తాడు మీకు ఏమైనా డౌట్ ఉంది అందులో కన్ఫామ్ పూర్తి చేస్తాడు ఏ విధంగా అంటే మా సీఎం గారు ఏదైనా అనుకుంటే పని అయ్యేదాకా నిద్రపోడు కాబట్టి ఆ విధానంతో నేను కన్ఫామ్ చేస్తాను నేను బలగూర్చి చెప్తున్నాను ఎందుకంటే ఆయన చేయకుండానే ఇన్ని నెలలు ప్రభుత్వం నడిచిందా ఆయన చేయకుండానే మరి 30 లక్షల మందికి పట్టాలు ఎత్తాక సిద్ధంగా ఉన్నాడా ఏం చేయట్లేదు మీరు చెప్పండి చేసేదానికి అడ్డం పడుతుంటే ఇంకేం చేయట్లేదని మీరు అడిగితే నేను చెప్పండి దానికి సమాధానం ప్రతిదీ చేస్తున్నాడు ప్రతిదానికి అడ్డం పడుతున్నాడు చంద్రబాబు నాయుడు అది కాదా 5 కోట్ల జనాభాలో చంద్రబాబుకి కాతో కొత్త అభిమానం ఉంటారు నాకు ఎన్టీ రామారావు అంటే మంచి అభిమానమే కానీ చంద్రబాబు దొంగ ఆలోచనలు చంద్రబాబు విధానం నచ్చక నేను చంద్రబాబు తిడుతున్నా నాకు ఎన్టీఆర్ అంటే మహా పిచ్చి నాకు ఇది ఎన్టీ రామారావు గారు అంటే కానీ ఎన్టీ రామారావుకు ఉన్న బుద్ధి ఇప్పుడు మామకు మంచి బుద్ధి ఉందని అల్లుడికి మంచి బుద్ధి ఉండాలని రూల్ లేదుగా ప్రతి మీరే చెప్పండి ప్రతి దానికి అడ్డం పడతామే అడ్డం పడతామే తప్ప
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు మా 14 సంవత్సరాలు 8 సంవత్సరాలు వెళ్ళాడు ఆ 14 సంవత్సరాలు కూడా మాయతోనే వెళ్ళాడు కానీ ప్రేమతో ఎక్కడ ఈ ప్రజల్ని ఏళ్ళ మనల్ని అంతా మాయా స్కామ్ రాజధాని విశాఖలో పెడతామంటే అది ఆపేత్తమే అమరావతి మొన్న అమరావతి వెళ్ళానమ్మ నేను ఏది నా దగ్గర డబ్బులు లేకపోయినా పాపం ఆ ఫ్రెండ్కి పెట్రోల్ ఇచ్చుకొని మరి వెళ్ళాం అక్కడ నల్ల పెద్ద నల్ల తూములు ఉంటాయి ఆ తూములు స్తంభాలు తప్ప ఏం లేవు ఒక అడవిలాగా ఉంది అది నాకు బాగా బాధ వేసింది ఇదే మన రాజధాని అని అదే మన రాజధాని రాజధాని అంటే అక్కడ డెవలప్ అయిన దాన్ని పెడతారు కానీ అక్కడ నల్ల పైపులు ఉంటాయి కదా రౌండ్ పైపులు ఆ రౌండ్ పైపులను పెద్ద విద్యుత్ స్తంభాలను రోడ్లు సగం సగం రోడ్లు వేసి ఉన్నాయమ్మ నేను చాలా బాధపడ్డా ఇదే మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఆ చంద్రబాబు కొంచెమన్నా మరి కొంచెమన్నా గిద్దినం ఉందో లేదో నాకు అర్థం కావట్లా నేను నా గురించి మాట్లాడతలా ప్రజల గురించి మాట్లాడుతున్నాను నేను పొలాలు నాశనం చేయడం చంద్రబాబు ఉందని నాశనం చేయటాకే కదండి ఎక్కడ మంచి చేశాడు చంద్రబాబు ఉందా నాశనం చేయటాకే పచ్చని పొలా ఇప్పుడు చంద్రబాబుకి ఎందుకు అనుకున్నావు పాపం పచ్చని పొలాలు పచ్చని చెట్లు ఎవడన్నా నాశనం చేస్తాడా చంద్రబాబు ఏ రోజు మంచి చేయాలి మంచి పొలాలని సంవత్సరానికి 3 పంటలు 4 పంటలు పండే పొలాలను నాశనం చేశాడు పోనీ అది మన రాజధాని పనికొస్తుందా 1000 రూపాయలు ఖర్చులు పెట్టుకునేది ఎవడన్నా రాజధాని చేసి ప్రజల డబ్బు మిగిలిస్తాడు కానీ 10 అడుగులకి అడుగు ఏది 100 అడుగులు 80 అడుగులు లేదా భూమిలోకి వెళ్ళి రాజధాని కడతాడంట ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరే న్యాయమే కదా ఇప్పుడు ఖర్చు మిగిలించుకొని ప్రజలకు ఏదైనా ఉపయోగపడే చేయాలి కానీ నేను 100 అడుగులు పిల్లలు వేసే భూమిని ఎంచుకున్నాను పచ్చని పొలాలు పండే పొలాలు నేను రాజధాని ఎంచుకున్నా అంటే మనం చూసా సగం సగం రాజధాని రోడ్ల అవి ఎప్పుడు కావితే నా పిల్లలు కదా నా పిల్లల పిల్లతారని కూడా అక్కడ రాజధాని అవ్వదు అయిద్దా మీరు చెప్పండి కొన్ని నాకు అవగాహన లేదు మీకు అవగాహన ఉంటే మీరే చెప్పండి మరి అది ఎప్పుడు అయిద్దండి నా పిల్లల పిల్లతారని కూడా అక్కడ అమరావతి రాజధాని అవ్వదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.